హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి, రైల్వే, బ్యాంక్, ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్, అలానే ఇతర ఎగ్జామ్ నేను ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా చందన్ లాజిక్స్లో కంప్లీట్ కోర్సెస్ పైన ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుంది. క్లాసెస్ అనేవి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఒకసారి మీరు ఇక్కడ బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే కాంబో ప్యాక్ చూసినట్లయితే కనుక ఇది 4,500 రూపీస్కి ప్రిలిమ్స్ మెయిన్స్ కోర్స్ అనేది అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం క్లాస్ అనేవి సపరేట్గా ఉంటాయి. మొత్తం క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి సంబంధించి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, జీడి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా ఎస్ఎస్సి స్పెషల్ బ్యాచెస్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. అన్ని బ్యాచెస్కి సంబంధించి కోర్స్ తీసుకోవాలనుకుంటే కనుక 3,600 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం క్లాస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు రైల్వే సంబంధించి ఎన్టీపీసీ గ్రూప్ డి, ఏఎల్పి, టెక్నీషియన్, జేఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉన్నాయి. ఒకవేళ అన్ని కవర్ అయ్యేలాగా స్పెషల్ బ్యాచ్ తీసుకోవాలనుకుంటే కనుక మీకు 2,250 రూపాయలకి స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఇందులో మీకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియంస్లో కూడా క్లాస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో పీఓ క్లర్క్ ఎగ్జామ్ రాయాలనుకున్నారో అది ఎస్బీఐ అవ్వచ్చు, ఐబీపీఎస్ అవ్వచ్చు, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అవ్వచ్చు, వాటికి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ అనమాట బ్యాంక్ మహాప్యాక్. దీంట్లో మనకి కంప్లీట్గా సిలబస్ మొత్తం కవర్ చేయడం జరుగుతుంది. ఇది మనకి 3,600 రూపాయలకి స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఇది మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియంలో క్లాసెస్ అనేది సపరేట్గా అవైలబిలిటీ ఉందన్నమాట. అలానే ఎవరి విద్యార్థులు గ్రూప్స్ పాయింట్ అవి ప్రిపేర్ అవుతున్నారో ఆంధ్రప్రదేశ్ అనే, తెలంగాణ సరే, వాళ్ళ కోసం గ్రూప్ 2 స్పెషల్ బ్యాచ్ అనేది కేవలం 899 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియంలో క్లాస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ ఉందన్నమాట. అలానే ఎవరి విద్యార్థులు సింగిల్ సబ్జెక్ట్ తీసుకోవాలనుకున్నారు జనరల్ స్టడీస్ సంబంధించి, అది తెలంగాణ మూవ్మెంట్ అవ్వచ్చు, తెలంగాణ హిస్టరీ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అవ్వచ్చు, ఎకానమీ అవ్వచ్చు, పాలిటీ అవ్వచ్చు, ఏ సింగిల్ సబ్జెక్ట్ అయినా సరే కేవలం 499 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా అవైలబిలిటీ ఉన్నాయి, తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా అవైలబిల్ ఉన్నాయి. మీరు కావాలనుకుంటే ఈ క్లాస్ సంబంధించి డెమో వీడియోస్ కూడా చూడొచ్చు, క్లాస్ నచ్చిన జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్కూల్ నెంబర్కి కాల్ చేయండి, లేదంటే ఛానల్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్సుని తీసుకోండి. ఆమ్లాలు, క్షారాల గురించి చర్చించాం కదా, మరి వాటి యొక్క ధర్మాలు చూద్దాం. మరి ఆమ్లాలు, క్షారాలు ఎలా తయారు చేస్తాం, వాటి యొక్క ధర్మాలు ఎలా గుర్తుపట్టవచ్చు. ఓకే, ఆమ్లాల, క్షారాల ధర్మాలు. మరి ఒకటి, ఆమ్లమా క్షారమా అనేది గుర్తుపట్టాలంటే ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఎలా నేర్చుకున్నామంటే రుచిని బట్టి నేర్చుకున్నాం. కాబట్టి ఒక పదార్థాన్ని నోట్లో పెట్టుకున్నట్లయితే మనకు పుల్లపుల్లగా అనిపిస్తే దాన్ని ఆమ్లమన్నాం, అదేవిధంగా చేదుగా అనిపిస్తే దాన్ని ఏమన్నాం, క్షారము అన్నాం. అదేవిధంగా పట్టుకుంటే జారుడు స్వభావాన్ని కలిగి ఉండేటివన్నీ కూడా క్షారాలకు ఉదాహరణ. నిమ్మ, నారింజ, ఉసిరి, జామ, పైనాపిల్, యాపిల్ ఇవన్నీ కూడా ఆమ్లాలకు ఉదాహరణ. అదేవిధంగా కాకర కావచ్చు, వేప కావచ్చు, మిల్క్ ఆఫ్ మెగ్నీషియం కావచ్చు, సున్నపు నీరు కావచ్చు, సబ్బు నీరు కావచ్చు, గ్లాస్ క్లీనర్ కావచ్చు, ఇవన్నీ క్షారాలకు ఉదాహరణ. మరి ఒక ఆమ్లాన్ని ఎట్లా తయారు చేస్తాం, ఒక క్షారాన్ని ఎలా తయారు చేస్తాం అనేది కావాలి. మరి ఆమ్లాలను ఎలా తయారు చేస్తారంటే, ఒక పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటిదంటే, అలోహపు ఆక్సైడ్లని ఏం చేస్తామంటే నీటితో చర్య జరిపిస్తామండి. ఆ నీటితో చర్య జరిపించినప్పుడు, అలోహపు ఆక్సైడ్లను నీటితో చర్య జరిపించినప్పుడు మనకు ఏమి ఏర్పడుతున్నామంటే ఆమ్లాలు ఏర్పడును. అందుకనే ఈ అలోహపు ఆక్సైడ్లని ఏమంటామంటే ఆమ్ల ఆక్సైడ్స్ అన్నది. మరి అలోహాలకు ఉదాహరణ ఆవర్తన పట్టికలో అలోహాలకు ఉదాహరణ గుర్తుపెట్టుకోండి. కొన్ని అలోహాలకు ఉదాహరణ కార్బన్ కావచ్చు, సల్ఫర్ కావచ్చు, నైట్రోజన్ కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, క్లోరిన్ కావచ్చు, బ్రోమిన్ కావచ్చు, ఫ్లోరిన్ కావచ్చు, ఇవన్నీ అలోహాలకు ఉదాహరణ ఆవర్తన పట్టికలో. హైడ్రోజన్ కూడా ఒక అలోహమే, అది ఇప్పుడు మనకు అవసరం లేదు. మనకు అవసరం ఉన్నవి తీసుకున్నాం. ఎవరెవరినంటే, ఫర్ ఎగ్జాంపుల్ సి, నెక్స్ట్ ఎస్, నెక్స్ట్ ఎన్, సో పి అంటే ఫాస్ఫరస్. ఇవి కొన్ని అలోహాలకు ఉదాహరణ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మూలకం పక్కన ఆక్సిజన్ ఉంటే దాన్ని ఆక్సైడ్ అనాలి, అంతే, ఆక్సైడ్ అనాలి. ఒక మూలకం పక్కన హైడ్రోజన్ ఉంటే హైడ్రైడ్ అనాలి. ఒక మూలకం పక్కన హాలోజన్ ఉన్నట్లయితే, హాలోజన్ అంటే అది ఫ్లోరిన్ కావచ్చు, క్లోరిన్ కావచ్చు, బ్రోమిన్ కావచ్చు, అయోడిన్ కానీ ఉంటే దాన్ని హాలైడ్స్ అంటాం. కాబట్టి ఆక్సైడ్స్ ఒకటి, హైడ్రైడ్ ఒకటి, హాలైడ్ ఒకటి. ఆక్సిజన్ ఉంటే ఆక్సైడ్, హైడ్రోజన్ ఉంటే హైడ్రైడ్, హాలోజన్ ఉంటే హాలైడ్.
కాబట్టి కార్బన్ పక్కన ఆక్సిజన్ ఉంది కాబట్టి దాన్ని ఆక్సైడ్ అంటాం. ఆక్సైడ్ కార్బన్ డయాక్సైడ్ దాని పేరు కార్బన్ డయాక్సైడ్. SO3 తీసుకోండి, దీని పేరు ఏం పేరు అంటే సల్ఫర్ ట్రైఆక్సైడ్. మూడు ఆక్సిజన్లు ఉన్నాయి కాబట్టి ట్రై ఆక్సైడ్ అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ N2O5 నైట్రోజన్, ఇక్కడ 5 ఆక్సిజన్లు ఉన్నాయి కాబట్టి పెంటాక్సైడ్ అనాలి. నైట్రోజన్ పెంటాక్సైడ్. ఇక్కడ P2O3 తీసుకున్నాము, P2O3 అంటే దీని పేరు ఏం పేరు అంటే ఫాస్ఫరస్ ట్రైఆక్సైడ్ అంట. కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ ట్రైఆక్సైడ్, నైట్రోజన్ పెంటాక్సైడ్, ఫాస్ఫరస్ ట్రైఆక్సైడ్, ఇవన్నీ కూడా దేనికి ఉదాహరణ? కార్బన్, సల్ఫర్, నైట్రోజన్, ఫాస్ఫరస్లు దేనికి ఉదాహరణ? అలోహాలకు ఉదాహరణ కదా. కాబట్టి ఒక అలోహం పక్కన ఆక్సిజన్ ఉంది కాబట్టి అలోహపు ఆక్సైడ్స్ అంటాం. ఈ అలోహపు ఆక్సైడ్ని, అలోహపు ఆక్సైడ్ని ఫర్ ఎగ్జాంపుల్ దేంతో చర్య జరిపిస్తున్నామంటే H2O తో చర్య జరిపిస్తున్నానండి. H2O అంటే వాటర్, వాటర్తో జల విశ్లేషణ చెందిస్తున్నాము, నీటితో చర్య జరిపిస్తున్నాము. అప్పుడు నీటితో చర్య జరిపించినప్పుడు, నీటితో చర్య జరిపించినప్పుడు కార్బన్ డయాక్సైడ్ నీటితో చర్య జరిపి ఏం ఏర్పడుతుందంటే H2CO3 ఏర్పరుస్తుంది. దాని పేరు ఏం పేరంటే కార్బోనిక్ ఆమ్లము, కార్బోనిక్ ఆమ్లము. సల్ఫర్ డయాక్సైడ్ నీటితో చర్య జరిపించినప్పుడు ఏం ఏర్పడుతుందంటే H2SO4 ఏర్పడుతుంది. దీని పేరు ఏం పేరంటే సల్ఫ్యూరిక్ ఆమ్లం. నైట్రోజన్ పెంటాక్సైడ్ నీటితో చర్య జరిపించినప్పుడు ఏం ఏర్పడుతుందంటే HNO3 ఏర్పడుతుంది, నత్రికాంలం. P2O3 నీటిలో నీటితో చర్య జరిపినప్పుడు ఏం ఏర్పడుతుందంటే H3PO3, దాని పేరు ఫాస్ఫరస్ ఆమ్లము. కాబట్టి ఇవన్నీ వీటికి ఉదాహరణ అంటే ఆమ్లాలకు ఉదాహరణ. ఇవన్నీ ఆమ్లాలకు ఉదాహరణ. ఇవన్నీ దేనికి ఉదాహరణ అంటే అలోహపు ఆక్సైడ్లకు ఉదాహరణ, అలోహపు ఆక్సైడ్లకు ఉదాహరణ. అంటే అలోహపు ఆక్సైడ్లని నీటితో చర్య జరిపించినప్పుడు ఆమ్లాలు ఏర్పడుతున్నవి కాబట్టి అలోహపు ఆక్సైడ్లని ఏమంటామంటే ఆమ్ల ఆక్సైడ్స్ అనాల. చూడండి, ఆమ్ల ఆక్సైడ్స్ అంటాం ఎవరిని? అలోహపు ఆక్సైడ్లని. కాబట్టి ఇవన్నీ కూడా అలోహపు ఆక్సైడ్లే కాబట్టి ఇవన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్? ఇప్పుడు ఆమ్ల ఆక్సైడ్స్ కాబట్టి క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. ఈ క్రింది వానిలో ఆమ్ల ఆక్సైడ్స్ డాష్ ఆమ్ల ఆక్సైడ్స్ డాష్ ఏ లోహపు ఆక్సైడ్, బి అలోహపు ఆక్సైడ్, సి అర్ధలోహపు ఆక్సైడ్, డి తటస్థ ఆక్సైడ్ అంటాడు. అంటే మనకు ఆ విషయం తెలవాలి, ఒక అలోహపు ఆక్సైడ్ని నీటితో చర్య జరిపించినప్పుడు ఆమ్లాలు ఏర్పడుతున్నాయి కాబట్టి ఆ విషయం తెలిస్తే మనం ఆన్సర్ ఈజీగా చేయగలం, లేకపోతే చేయలేం. చూడండి, ఈ విధంగా మనం తయారు చేయొచ్చు. ఎవరిని తయారు చేయొచ్చు అంటే ఆమ్లాలను తయారు చేయొచ్చు. మరి క్షారాలను ఎలా తయారు చేయొచ్చు అంటే లోహపు ఆక్సైడ్లని, ఎవరితో చర్య జరిపించినప్పుడు, నీటితో చర్య జరిపించినప్పుడు ఏమి ఏర్పడుతున్నావంటే క్షారాలు ఏర్పడును. అందుకనే లోహపు ఆక్సైడ్లని ఏమని పిలుస్తామంటే క్షార ఆక్సైడ్స్ అంటాం. చూడండి, క్షార ఆక్సైడ్స్ అనాలి ఎవరిని? లోహపు ఆక్సైడ్లని. మరి ఆవర్తన పట్టికలో ఆల్రెడీ మనం నేర్చుకున్నాం, ఫస్ట్ గ్రూప్ మూలకాలు, సెకండ్ గ్రూప్ మూలకాలు మంచి లోహాలకు ఉదాహరణ. ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్ మంచి లోహాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే లోహపు ఆక్సైడ్లకు ఉదాహరణ చూడండి. లోహపు ఆక్సైడ్లకు ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ NA2O. దీని పేరు సోడియం మోనాక్సైడ్ లేదా సోడియం ఆక్సైడ్ అంటాం. సింపుల్గా సోడియం అనేది మనందరికీ తెలుసు, ఫస్ట్ గ్రూప్ మూలకం ఇదివరకు క్లాస్లో మనం చర్చించుకున్నాం. కాబట్టి సోడియం అనేది లోహం కాబట్టి లోహపు ఆక్సైడ్ కాబట్టి సోడియం ఆక్సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ CaO కాల్షియం ఆక్సైడ్, MgO మెగ్నీషియం ఆక్సైడ్,
కాల్షియం కానీ మెగ్నీషియం కానీ రెండవ గ్రూప్ మూలకాలు. రెండవ గ్రూప్ మూలకాలు కూడా మంచి లోహాలకు ఉదాహరణ కాబట్టి ఇవి అన్నీ కూడా లోహపు ఆక్సైడ్లు. ఈ లోహపు ఆక్సైడ్లని ఏం చేస్తున్నామంటే నీటితో చర్య జరిపిస్తున్నాము, అప్పుడు లోహపు ఆక్సైడ్లు నీటితో చర్య జరపినప్పుడు ఎవరిని ఏర్పరుస్తున్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇదేమి ఏర్పరుస్తుందంటే NaOH ఏర్పరుస్తుందండి. CaOH ఏర్పరుస్తుంది. ఇదేమి ఏర్పరుస్తుందంటే MgOH టేకెన్ ట్వైస్ ఏర్పరుస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అన్నిట్లలో ఎవరున్నారు? OH ఉంది కదా. OH ఉంటే ఏమో అని చెప్పినాం, క్షారం అని చెప్పినాం. కాబట్టి ఇవన్నీ క్షారాలకు ఉదాహరణ. దీని పేరేమో సోడియం హైడ్రాక్సైడ్, దీని పేరేమో కాల్షియం హైడ్రాక్సైడ్, దీని పేరు మెగ్నీషియం హైడ్రాక్సైడ్. కాబట్టి అన్నిట్లలో OH ఉంది కాబట్టి OH కలిగి ఉండే సమ్మేళనాలను క్షారాలు అంటున్నాం కదా. కాబట్టి క్షారాలను ఎలా తయారు చేయొచ్చు అంటే లోహపు ఆక్సైడ్లని నీటితో చర్య జరిపించి క్షారాలను తయారు చేయవచ్చు. అందుకనే లోహపు ఆక్సైడ్లని ఏమని పిలుస్తున్నామంటే క్షార ఆక్సైడ్స్ అంటాము. చూడండి, అలోహపు ఆక్సైడ్లేమో ఆమ్ల ఆక్సైడ్, లోహపు ఆక్సైడ్లేమో క్షార ఆక్సైడ్. ఈ విధంగా ఒక ఆమ్లాన్ని కానీ క్షారాన్ని కానీ ప్రయోగశాలలో కానీ పారిశ్రామికంగా తయారు చేయడానికి వీలవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని తయారు చేయాలి. సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని తయారు చేయడానికి ఏ ఆక్సైడ్ కావాలి? అది సల్ఫర్ ట్రైఆక్సైడ్ కావాలి. ఫస్ట్ సల్ఫర్ డయాక్సైడ్ని తీసుకుని సల్ఫర్ డయాక్సైడ్ని ఆక్సిజన్తో చర్య జరిపించి సల్ఫర్ ట్రైఆక్సైడ్ని తయారు చేస్తారు. అది ఒక స్పర్శ విధానము అని ఉంటుంది. స్పర్శ విధానంలో తయారు చేస్తూ ఉంటాం పారిశ్రామికంగా. కాబట్టి ఈ విధంగా ఆమ్లాలను క్షారాలను తయారు చేయడానికి వీలవుతుంది. అందుకనే అలోహపు ఆక్సైడ్ అంటే ఆమ్ల ఆక్సైడ్స్, అదే లోహపు ఆక్సైడ్ అంటే క్షార ఆక్సైడ్స్. చూడండి, మరి ఒక ఆమ్లాన్ని లేదా క్షారాన్ని ఎలా గుర్తుపడతామని చెప్పినాం, నోట్లో పెట్టుకోనని చెప్పాం కదా. మరి అన్నీ, ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫ్యూరిక్ ఆమ్లం ముందు నిన్న చెప్పాము నిర్జలీకరణ కారకంగా పనిచేస్తుందని, దాన్ని కూడా మనం నోట్లో పెట్టుకున్నట్లయితే నోరంతా మొత్తం కాలిపోవడానికి ఛాన్స్ ఉంది కదా. కాబట్టి రసాయన ఆమ్లాలను క్షారాలను గుర్తించాలంటే అన్నీ నోట్లో పెట్టుకొని గుర్తుపెట్టలేము. జనరల్గా గుర్తుపట్టడానికి ఛాన్స్ ఉంది, కానీ రసాయన ఆమ్లాలను కానీ క్షారాలను కానీ గుర్తుపట్టలేము. నోరంతా కాలిపోవడానికి ఛాన్స్ ఉంది. మరి అటువంటప్పుడు ఏం చేయాలి? ఒక పదార్థాన్ని వాడుతూ ఉంటాం. ఆ పదార్థాన్ని మనం ఏమంటామంటే సూచిక అంటాం. చూడండి, ఇండికేటర్ అని పిలుస్తూ ఉంటాం. చూడండి, ఒక పదార్థము ఆమ్లమా లేదా క్షారమా గుర్తించడానికి కలపబడే పదార్థమే ఏంటిదంటే సూచిక. ఒక పదార్థం ఆమ్లమా క్షారమా గుర్తించాలి. మరి సూచికలన్నీ కూడా బలహీనమైన ఆమ్లాలు లేదా బలహీనమైన క్షారాలుగా ఉంటాయి. చూడండి, మరి సూచిక యొక్క డెఫినేషన్ ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పదార్థం ఉందండి. దీనికో రంగు ఉంది, దీనికో ఎరుపు రంగు నీలిరంగు ఉంది అనుకుందాం. ఇది ఒక రంగు గల పదార్థం. ఒక రంగుగల పదార్థానికి వేరొక పదార్థాన్ని కలిపినప్పుడు దీని యొక్క రంగు మారినట్లయితే ఈ పదార్థాన్ని సూచిక అంటాం. చూడండి, అది సూచిక యొక్క డెఫినేషన్, ఇండికేటర్ యొక్క డెఫినేషన్. ఉపయోగమేమో ఒక పదార్థము ఆమ్లమా క్షారమా అంటే ఒక పదార్థం యొక్క స్వభావాన్ని తెలియజేస్తుందండి. ఎవరు? సూచిక. మరి సూచిక యొక్క డెఫినేషన్ ఏంటంటే ఒక రంగుగల పదార్థానికి వేరొక పదార్థాన్ని కలిపినప్పుడు రంగులో మార్పు కలిగినట్లయితే ఆ పదార్థాన్ని సూచిక అంటాము. చూడండి,
మరి ఇక్కడ సూచికలు రెండు రకాలండి. ఒకటి సహజ సూచిక అంటాం, చూడండి సహజ సూచిక అంటాము. ఇంకోటి ఏమిటంటే రసాయన సూచిక అని పిలుస్తూ ఉంటాం. దీన్నే కృత్రిమ సూచిక అని కూడా పిలుస్తూ ఉంటాం, రసాయన సూచిక. మరి సహజ సూచికలకు ఉదాహరణ ఏంటి, రసాయన సూచికలకు ఉదాహరణ ఏంటి అంటుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, మన డైలీ లైఫ్లో మన ఇంట్లో మన కిచెన్లో పసుపును వాడుతూ ఉంటుంటాం. ఎప్పుడైనా మీరు ఆ పసుపుని తీసుకెళ్ళి సబ్బు నీటి పైన వేయండి, లేదా పసుపు నీటిని తీసుకెళ్ళి సబ్బు పైన వేయండి, అప్పుడు పసుపు యొక్క రంగు ఎర్రగా మారుతుంది. ఎవరి రంగు? సబ్బు రంగా పసుపు రంగా? అంటే సబ్బు రంగు కాదు, పసుపు రంగు. ఒకవేళ మీరు చేస్తంటే పసుపు నీటిని తీసుకెళ్ళి సున్నపు నీటికి కలపండి, సున్నానికి కలపండి, అప్పుడు ఎర్రగా మారిపోతూ ఉంటుంది. అంటే పసుపుకి సున్నాని కానీ సబ్బును కానీ కలిపినప్పుడు పసుపు యొక్క రంగు మారిపోయింది కదా. ఈ విధంగా మారిపోయింది కాబట్టి రంగును మార్చబడే పదార్థాన్ని సూచిక అంటాం కదా. మరి పసుపు నీరు అనేది సూచిక కదా. ఈ పసుపు నీటిని మనం ప్రయోగశాలలో తయారు చేస్తున్నామా, మనకు సహజ సిద్ధంగా లభిస్తుందా అంటే సహజ సిద్ధంగా లభిస్తుంది. మనందరికీ తెలుసు ఇది, పసుపు చెట్ల నుండి లభిస్తుంది. అందుకనే పసుపు నీరు అనేది సహజ సిద్ధంగా లభిస్తుంది కాబట్టి సహజ సూచికలకు ఉదాహరణ. కాబట్టి ఈ క్రింది వాణిలో సహజ సూచికలకు ఉదాహరణ ఏమిటి అంటాడు. ఏమిటంటే, ఒకటి పసుపు నీరు ఒకటి. నెక్స్ట్ మామిడి ఆకు ఒకటి. నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే మందార పూలు. నెక్స్ట్ గన్నేరు పూలు. నెక్స్ట్ గులాబీ పూలు కావచ్చు. నెక్స్ట్ రెడ్ క్యాబేజ్ జ్యూస్ ఒకటి. నెక్స్ట్ ఇంకా ఎగ్జాంపుల్ బాగా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అదేమిటంటే లిట్మస్ పేపర్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ అండి, లిట్మస్ పేపర్. ఇవన్నీ కూడా మొక్కల నుండి సహజ సిద్ధంగా లభిస్తున్నవి. అందుకని ఇవన్నీ కూడా సహజ సూచికలకు ఉదాహరణ. మరి మనం లిట్మస్ పేపర్ అనేది మనం తయారు చేస్తున్నాం అనుకుంటాం, కానీ అది ఒక మొక్క నుండి తయారు చేయబడుతుంది. ఆ మొక్క పేరంటే లైకెన్ అనే మొక్క. ఈ లైకెన్ అనే మొక్క నుండి ఈ లైకెన్ అనే మొక్క ఏ వర్గానికి చెందినదంటే తాలోపైట వర్గానికి చెందిన మొక్క. ఈ తాలోపైట వర్గానికి చెందిన లైకెన్ అనే మొక్క యొక్క వర్ణదాన్నే మనం లిట్మస్ పేపర్ అంటామండి. ఈ లిట్మస్ పేపర్ అనేది తటస్థ ద్రావణంలో ముదురు ఉదారంగును కలిగి ఉంటుంది. చూడండి, మరి దీన్ని కూడా ఒక మొక్క నుంచి తయారు చేస్తున్నాం కాబట్టి దేనికి ఉదాహరణ అంటే సహజ సూచికకే ఉదాహరణ. నెక్స్ట్ బీట్రూట్ జ్యూస్ కూడా దేనికి ఉదాహరణ అంటే మొక్కల నుంచి తయారు చేస్తున్నాం కాబట్టి సహజ సూచిక. ఇవన్నీ సహజ సూచికలండి. నెక్స్ట్ రసాయన సూచికలకు ఉదాహరణ ఒక రెండు ఎగ్జాంపుల్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక దాని పేరంటే మిథైల్ ఆరెంజ్ ఒకటి. ఇంకోటి ఏమిటంటే ఫీనాఫ్థలిన్. ఈ రెండు సూచికలు బాగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మిథైల్ ఆరెంజ్ ఒకటి, ఫీనాఫ్థలిన్, మనకి ఈ రెండు ఉంటాయి.
కాబట్టి ఇవి మనం తయారు చేస్తున్నాం, శాస్త్రవేత్తలు తయారు చేశారు, ప్రయోగశాలలో తయారు చేశారు కాబట్టి కృత్రిమ లేదా రసాయన సూచికలు అంటాం చూడండి. కాబట్టి ఈ విధంగా సహజ, ఇంకోటి రసాయన సూచికలు అండి. మరి ఇక్కడ లిట్మస్ పేపర్ని ఏ మొక్క నుంచి తయారు చేస్తున్నామంటే లైకెన్ అని చెప్పాం కదా. ఇంకొక మూడు చెట్లు ఉంటవి, ఆ చెట్ల పేర్లు ఏం పేర్లు అంటే జెరేనియం ఒకటి, జెరేనియం, పిటూనియా, హైడ్రాంజియా. చూడండి మొక్కల పేర్లు చెప్పాను చూడండి, జెరేనియం ఒకటి, పిటూనియా ఒకటి, హైడ్రాంజియా. ఈ చెట్ల యొక్క పుష్పాలు ఉంటవి మనకు తెలుసు, ఫ్లవర్స్ ఉంటాయి, ఆ ఫ్లవర్స్ యొక్క ఆకర్షక పత్రాలు ఉంటవి కదా, ఈ ఆకర్షక పత్రాలు కూడా సూచికల వలె పనిచేయును. ఏ చెట్ల యొక్క అంటే ఆ మూడు చెట్ల పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి, జెరేనియం, హైడ్రాంజియా, పిటూనియా అన్నమాట. చూడండి వాటి యొక్క పుష్పాల ఆకర్షక పత్రాలు కూడా మనకి సూచికల వలె పనిచేయును. మరి దీనితో పాటు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలంటే సువాసన సూచిక ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సువాసన సూచిక. ఈ సువాసన సూచికని ఇంగ్లీష్లో ఏమంటామంటే ఆల్ఫాక్టరీ ఇండికేటర్ అంటాం. అప్పుడప్పుడు తెలుగులో కూడా అడుగుతూ ఉంటుంటాడు, ఆల్ఫాక్టరీ సూచికలు అనగా. ఇక్కడ ఆల్ఫాక్టరీ లేదా సువాసన సూచిక అంటే పేరులోనే ఉంది చూడండి, వాసనలో మార్పును కలిగించాలి, రంగులో మార్పును కలిగిస్తే సింపుల్గా దాన్ని సూచిక అన్నాం. ఒకవేళ వాసనలో మార్పును కలిగిస్తే దాన్ని సువాసన సూచిక అంటాం. అంటే అర్థం ఏంటంటే ఆమ్లయానకంలో ఒక వాసనను, క్షారయానకంలో మరొక వాసనను కలిగి ఉంటే దాన్నే సువాసన సూచికలు అంటాము చూడండి. మరి ఈ సువాసన సూచికలకు ఉదాహరణ తీసుకున్నట్లయితే, ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే, ఒకటి ఉల్లిపాయ అండి, ఆనియన్, మా డైలీ లైఫ్లో ఉపయోగించే ఉల్లిపాయ కావచ్చు. నెక్స్ట్ లవంగ నూనె కావచ్చు, లవంగ నూనె కావచ్చు. ఇంకా ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే వెనీలా, వెనీలా ఎసెన్స్ కావచ్చు. ఈ వెనీలా ఎసెన్స్ మన కిచెన్లో కూడా ఉపయోగిస్తూ ఉంటాం, వంటలలో కూడా వాడుతూ ఉంటాం చూడండి, లేదా ఐస్ క్రీమ్లో ఫ్లేవర్గా కలుపుతూ ఉంటుంటారు చూడండి. కాబట్టి ఈ మూడు కూడా దేనికి ఉదాహరణ అంటే సువాసన సూచికలకు ఉదాహరణ. చూడండి ఇక్కడ మూడు రకాలైన సూచికల గురించి చెప్పాము, ఒకటి సహజ సూచిక చెప్పాము, ఇంకోటి రసాయన సూచిక చెప్పాము, ఇంకోటి ఆల్ఫాక్టరీ ఇండికేటర్ సువాసన సూచిక కూడా చెప్పాము. ఇదొకటి ఇంపార్టెంట్ అని చెప్పాము లిట్మస్ పేపర్. అదేవిధంగా సువాసన సూచికలకు ఎగ్జాంపుల్స్ కూడా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్లో ఎగ్జామ్లో అడిగాడు ఈ క్రింది వానిలో సువాసన సూచికకు ఉదాహరణ. అందరూ సువాసన సూచిక అని గుర్తుపడతారని వాడేం చేసిందంటే ఆల్ఫాక్టరీ సూచికకు ఉదాహరణ ఏమిటి అని అడిగాడు చూడండి. కాబట్టి మనకు ఇక్కడ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలి, అదేవిధంగా ఇంకేమైనా నేమ్స్ ఉన్నాయా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్లో అడిగాడు, తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్లో అడిగాడు లిట్మస్ పేపర్ను ఈ క్రింది మొక్క నుండి తయారు చేయబడును అడిగాడు. ఇక చూడండి మనకు అసలు ఆ సూచికనంటేనే తెలియదు మనకి, కానీ ఆ లిట్మస్ పేపర్ మనకు ఎరుపు లిట్మస్, నీలి లిట్మస్ అంటే గుర్తుపడతాం, కానీ ఆ పేపర్ని ఏ మొక్క నుంచి తయారు చేస్తారు అని అడిగాడు. కాబట్టి ఆ మొక్క పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి, లైకెన్ అనే మొక్క, తాలో బయట వర్గానికి చెందిన లైకెన్ అనే మొక్క నుండి తయారు చేయబడిన వర్ణదమే లిట్మస్ పేపర్ చూడండి.
మరి ఇక్కడ లిట్మస్ పేపర్ వచ్చింది కదా, మరి లిట్మస్ పేపర్ ఎన్ని రకాలు? ఈ లిట్మస్ పేపర్ తీసుకున్నట్లయితే రెండు రకాలండి. ఒకటి నీలి లిట్మస్ పేపర్, ఇంకోటి ఎరుపు లిట్మస్ పేపర్. నీలి లిట్మస్ పేపర్ను ఎరుపు రంగులోనికి మార్చబడే పదార్థము ఏమిటంటే ఆమ్లం అండి. అదే ఎరుపు లిట్మస్ను నీలి రంగులోనికి మార్చబడే పదార్థం ఏమిటంటే క్షారం. చూడండి క్షారం. కాబట్టి ఆమ్లాలు నీలి లిట్మస్ను ఎరుపు రంగులోనికి మార్చును, అదే క్షారాలు ఎరుపు లిట్మస్ను నీలి రంగులోనికి మార్చును. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైనా ఒక ద్రావణం ఇచ్చారు, ఈ విధంగా ఒక ద్రావణం ఇచ్చారు. ద్రావణం ఇచ్చి ఇది ఆమ్లమా క్షారమా గుర్తుపట్టాలి. గుర్తుపట్టాలంటే ఏం లేదు, దీంట్లో ఒక పేపర్ను ముంచాలి. ఏ పేపర్ను ముంచాలి? నీలి లిట్మస్ పేపర్ను ముంచాలి. ఒకవేళ నీలి లిట్మస్ పేపర్ను ముంచిన వెంటనే అది ఎరుపు రంగులోనికి మారినట్లయితే, బయటికి తీసినప్పుడు ఎరుపు రంగులోనికి మారినట్లయితే ఇవ్వబడిన ద్రావణం ఏమిటంటే ఆమ్లము అన్నమాట. చూడండి, ఈ విషయాన్ని గమనించాలి. అంటే ఆమ్లాలు నీలి లిట్మస్ను ఎరుపు రంగులోనికి మార్చును, అదే క్షారాలేమో ఎరుపు లిట్మస్ను నీలి రంగులోనికి మార్చును. కాబట్టి క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు, ఈ క్రింద ఇవ్వబడిన ఏ ద్రావణంలో నీలి లిట్మస్ ఎరుపు రంగులోనికి మారును అంటారు. ఇక చూడండి క్వశ్చన్ చూడండి, ఈ క్రింద ఇవ్వబడిన ఏ ద్రావణంలో నీలి లిట్మస్ ఎరుపు రంగులోనికి మార్చబడును అంటాడు. దానిపైన కొంచెం అవగాహన ఉన్నోళ్ళు చేస్తారు. ఎలా చేస్తారు? ఈ పాయింట్ తెలిసినోళ్ళు చేస్తారు. నీలి లిట్మస్ను ఎరుపు రంగులోనికి మార్చబడే పదార్థాలు ఆమ్లాలు అని డైరెక్ట్ ఆన్సర్ పెట్టేసి వస్తారు. కానీ వాడేం చేస్తాడంటే ఆడ ఆమ్లము క్షారము లవణమని ఇవ్వడు. ఎట్లిస్తాడంటే ఏ ఆప్షన్ సబ్బు నీరు, రెండో సున్నపు నీరు, మూడో సోడా నీరు, నెక్స్ట్ డి పైవన్నీ. ఈ విధంగా ఇస్తాడన్నమాట ఆప్షన్లు. చూడండి, ఈ విధంగా ఇచ్చే వర్కల కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది ఇక జనాలకి. చూడండి, ఈ డైరెక్ట్ ఈ పాయింట్ తెలిస్తేనేమో ఆమ్లం అని డైరెక్ట్ ఆన్సర్ చేసి వస్తారు. కానీ వాడు అట్లా ఇవ్వలే, ఓ ఇలా ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు ఎట్లా ఇవ్వాలి? మరి ఇక అందరూ ఏం చేస్తారంటే, అన్నిట్లలో వాటర్ ఉంది కదా, మూడిట్లలో వాటర్ ఉంది కదా, కాబట్టి పైవన్నీ కావచ్చు అని ఆన్సర్ పెట్టేసి వస్తూ ఉంటారు. అట్లా కాదు. ఇదివరకు క్లాసులో మనం నేర్చుకున్నాం, ఒక ఆమ్లాన్ని ఒక క్షారాన్ని గుర్తించాలంటే సింపుల్గా రుచిని బట్టి అని చెప్పాం. ఇంకోటి కొన్ని ఆమ్లాలకు ఎగ్జాంపుల్స్ చెప్పాం, కొన్ని క్షారాలకు ఎగ్జాంపుల్స్ చెప్పాం. దాన్ని బట్టి మనం ఐడెంటిఫై చేయాలి. సబ్బు నీరు అంటే ఆల్రెడీ చెప్పాం, సోడియం హైడ్రాక్సైడ్ అని చెప్పాం. సబ్బు దేనికో ఉదాహరణ అని చెప్పినాం, క్షారానికి ఉదాహరణ అని చెప్పినాం. కాబట్టి ఇది కాదు. గోడలకేసి సున్నం అని చెప్పినాం. సున్నపు నీరు కూడా ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుందని చెప్పామంటే క్షార స్వభావం. కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ సోడా నీరు తీసుకున్నట్లయితే సోడాలో ఉండబడే ఆమ్లం ఒకటి చెప్పినాం, గుర్తుందా? కార్బోనిక్ ఆమ్లము. అదేవిధంగా ఇంకా ఈజీగా గుర్తుపట్టాలంటే సోడాని ఎప్పుడైనా తాగితే లైట్గా పుల్ల పుల్ల కనిపిస్తూ ఉంది,
పుల్లగా అంటే అది ఆమ్లం కదా, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? సోడా నీరు ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా ఇవ్వడానికి ఛాన్స్ ఉంది చూడండి. లేదా ఇట్లా ఇస్తాడు, ఈ క్రింది వానిలో ఎరుపు లిట్మస్ను నీలి రంగులోనికి మార్చబడే పదార్థము అంటాడు. ఇట్లా ఇస్తాడు ఆప్షన్, ఏ ఆప్షన్? సోఫ్ వాటర్, బి ఆప్షన్ సున్నపు నీరు, సి ఆప్షన్ సోడా నీరు, డి ఏమిస్తాడంటే చూడండి, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటాడు చూడండి. ఇవి ఆప్షన్లు కావు, ఏబిసిడి ఇచ్చాడు అంతే. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఏబిసిడి, రెండో ఆప్షన్ ఏబి, మూడో ఆప్షన్ సిడి, నాలుగో ఆప్షన్ ఏబిడి, ఇట్లా ఇస్తాడు చూడండి ఆప్షన్స్. అప్పుడు మనము దాంట్లో క్షారం ఏదో గుర్తుపట్టేటట్టు ఉండాలి, అప్పుడు మాత్రమే కరెక్ట్ ఆన్సర్ ఇవ్వగలం. మనకు తెలుసు సోప్ వాటర్ అనేది క్షారం, సున్నపు నీరు అనేది క్షారం, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనేది క్షారం. ఇదివరకు క్లాస్లో మనం చర్చించుకున్నాం వాటి గురించి, క్షారాలు వాటి యొక్క ఉపయోగాల గురించి చర్చించుకున్నాం. కానీ సోడా నీరు అనేది మనకి ఆమ్లానికి ఉదాహరణ, కాబట్టి ఆన్సర్ ఏబిడి అవుతుంది. కాబట్టి ఫోర్త్ ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ కావడానికి ఛాన్స్ ఉంది చూడండి. ఇటువంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది చూడండి. లేదా ఇట్లీస్ట్ మూత్రంలో ఈ క్రింది లిట్మస్ పేపర్ను ముంచినప్పుడు ఏ రంగులోనికి మారును అంటాడు. లేదా మూత్రంలో ఏ పేపర్ ఏ రంగులోనికి మారును అంటుంటాడు. అయ్యా చూడండి, ఎటువంటి టైప్లో క్వశ్చన్ అడిగాడు. మనం కన్ఫ్యూజన్ ఏర్పడుతూ ఉంటుంది, అదే మూత్రం అంటాడు, ఏ పేపర్ ముంచాలి, ఏ రంగులోనికి మారుతుందని కన్ఫ్యూజన్ వచ్చేస్తూ ఉంటుంది. ఏం లేదు, సింపుల్ ఆన్సర్ అది. మూత్రము అంటే ఇదివరకు క్లాసులో చెప్పుకున్నాం, అది ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. మరి ఏదో ఆమ్లం ఉంటుందని చెప్పినాం కదా, యూరిక్ ఆమ్లం ఉంటుందని చెప్పాం కదా. మరి ఒక ఆమ్లాన్ని గుర్తించాలంటే ఏ పేపర్ను వాడాలి? నీలి లిట్మస్ని వాడాలి కదా. నీలి లిట్మస్ ఏ రంగులోనికి మారుతుంది? ఎరుపు రంగులోనికి మారుతుంది కదా. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? నీలి లిట్మస్ను ముంచితే ఎరుపు రంగులోనికి మారుతుంది. కాబట్టి ఏ పేపర్ ఏ రంగులోనికి మారును? నీలి లిట్మస్ ఎరుపు రంగులోనికి మార్చును. ఆ విధంగా ఇస్తూ ఉంటాడు. లేదా ఇట్లిస్తాడు, ఏబిబిసిడి అనే నాలుగు ద్రావణాలు ఇవ్వబడినవి. ఏ మరియు సి ద్రావణాలు ఏం చేసినవంటే నీలి లిట్మస్ను ఎరుపు రంగులోనికి మార్చినవి. బి మరియు డి ద్రావణాలు ఎరుపు లిట్మస్ను నీలి రంగులోనికి మార్చబడినవి. అయినా క్రింది వానిలో సరైనది ఏది అట్లా అడుగుతూ ఉంటాడు. ఆప్షన్లు చూడండి, ఆప్షన్లు ఏ ఆప్షన్? ఏ కామా బి ఆమ్ల ద్రావణాలు, సి ఆమ్ల ద్రావణాలు, బి కామా డిలు క్షార ద్రావణాలు. బి ఆప్షన్ ఏ కామా సిలు క్షార ద్రావణాలు, బి కామా డిలు ఆమ్ల ద్రావణాలు. సి ఆప్షన్ ఏ కామా బి కామా సిడిలు ఆమ్ల ద్రావణాలు. నెక్స్ట్ ఏ కామా బి కామా సిడిలు క్షార ద్రావణాలు. ఇట్లా అడుగుతూ ఉంటుంటాడు చూడండి. అప్పుడు
ఏసీలు నీలి లిట్మస్ను ఎరుపు రంగులోనికి మార్చినాయి అంటే నీలి లిట్మస్ను ఎరుపు రంగులోనికి మార్చినదంటే ఆమ్లం కదా, కాబట్టి ఏసీలు ఆమ్లాలు. నెక్స్ట్ బీడీలు ఏం చేసినవి, రెడ్ లిట్మస్ను నీలి రంగులోనికి మార్చినాయి కదా, అంటే క్షారాలు కదా. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ అవడానికి ఛాన్స్ ఉంది. సో ఈ టైప్లో మనకి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది, చూడండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి, రైల్వే, బ్యాంక్, ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్, అలానే ఇతర ఎగ్జామ్ నేను ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా చందన్ లాజిక్స్లో కంప్లీట్ కోర్సెస్ పైన ఆఫర్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ అనేవి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఒకసారి మీరు ఇక్కడ బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే కాంబో ప్యాక్ చూసినట్లయితే కనుక ఇది 4,500 రూపీస్కి ప్రిలిమ్స్ మెయిన్స్ కోర్స్ అనేది అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం క్లాసెస్ అనేవి సపరేట్గా ఉంటాయి. మొత్తం క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి సంబంధించి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, జీడీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా ఎస్ఎస్సి స్పెషల్ బ్యాచెస్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. అన్ని బ్యాచెస్కి సంబంధించి కోర్స్ తీసుకోవాలనుకుంటే కనుక 3,600 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం క్లాసెస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరి విద్యార్థులు రైల్వే సంబంధించి ఎన్టీపీసీ గ్రూప్ డి, ఏఎల్పీ టెక్నీషియన్, జేఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉన్నాయి. ఒకవేళ అన్ని కవర్ అయ్యేలాగా స్పెషల్ బ్యాచ్ తీసుకోవాలనుకుంటే కనుక మీకు 2,250 రూపాయలకి స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఇందులో మీకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియంస్లో కూడా క్లాసెస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరి విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో పీఓ క్లర్క్ ఎగ్జామ్ రాయాలనుకున్నారో అది ఎస్బీఐ అవ్వచ్చు, ఐబీపీఎస్ అవ్వచ్చు, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అవ్వచ్చు, వాటికి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ అనమాట బ్యాంక్ మహాప్యాక్. దీంట్లో మనకి కంప్లీట్గా సిలబస్ మొత్తం కవర్ చేయడం జరుగుతుంది. ఇది మనకి 3,600 రూపాయలకి స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఇది మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియం క్లో క్లాసెస్ అనేది సపరేట్గా అవైలబిలిటీ ఉందన్నమాట. అలానే ఎవరి విద్యార్థులు గ్రూప్స్ పాయింట్ అవి ప్రిపేర్ అవుతున్నారో ఆంధ్రప్రదేశ్ అనే, తెలంగాణ సరే, వాళ్ళ కోసం గ్రూప్ 2 స్పెషల్ బ్యాచ్ అనేది కేవలం 899 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియం క్లో క్లాసెస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ ఉందన్నమాట. అలానే ఎవరి విద్యార్థులు సింగిల్ సబ్జెక్ట్ తీసుకోవాలనుకున్నారు జనరల్ స్టడీస్ సంబంధించి, అది తెలంగాణ మూవ్మెంట్ అవ్వచ్చు, తెలంగాణ హిస్టరీ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అవ్వచ్చు, హిస్టరీ అవ్వచ్చు, ఎకానమీ అవ్వచ్చు, పాలిటీ అవ్వచ్చు, ఏ సింగిల్ సబ్జెక్ట్ అయినా సరే కేవలం 499 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా అవైలబిలిటీ ఉన్నాయి, తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా అవైలబిలిటీ ఉన్నాయి. మీరు కావాలనుకుంటే ఈ క్లాస్ సంబంధించి డెమో వీడియోస్ కూడా చూడొచ్చు, క్లాస్ నచ్చిన జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్కూల్ నెంబర్కి కాల్ చేయండి, లేదంటే చందన లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్సుని తీసుకోండి.